గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నేను హర్షిత చంద్ర, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ మాట్లాడుతున్నాను. నిన్న జూన్ 5 ఈవినింగ్ ఒక ఇష్యూ జరిగింది, అది కొంచెం ప్రెస్ లో కూడా వచ్చింది. అందరికీ ఐడియా ఉన్న ఇష్యూనే అది. బట్ అదే ఇష్యూ మీద ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి, అసలు ఏం జరిగింది మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళ ద్వారానే తెలుసుకుందాము. అదే సీన్ లో వీడియోస్ లో మీరు చూసుకుంటే మా లేడీ హోమ్ గార్డ్ ఒక ఆమె, మా ఉమెన్ పీసీ ఒకళ్ళు కూడా ఆ వీడియోస్ లో ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళు స్వయంగా ఏం అబ్జర్వ్ చేశారు, అక్కడ ఏం జరిగింది అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటారు. సో నేను వాళ్ళని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ మీరు మొదలు పెట్టండి, మీ గురించి చెప్పి మీరు ఎవరు ఏంటి అని చెప్పి స్టార్ట్ చేయండి. ఇంటికి వెళ్ళి కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంత చేసినా సరే మేము కష్టపడి డ్యూటీలు చేసి మేము ఎంతో విధులు ఎంతో సక్రమంగా చేసినా సరే మేము అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. నా పేరు ఎస్ గంగారత్నం, నేను ఉమ్మడి హెచ్జి 482 నా నెంబరు. నేను నా వయసు 50 సంవత్సరాలు, 33 సంవత్సరాలుగా నేను హోంగార్డ్లో పనిచేస్తున్నాను. కానీ ఇంతవరకు నేను ఎప్పుడే చేసిన ఉద్యోగం నా విధులు సక్రమంగా నిర్వర్తిస్తాను. నిన్న 5వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ఒక 2-వీలర్ వెహికల్ సత్యం నుండి వస్తుందండి. సత్యం నుండి వస్తుంటే ఎస్ఐ గారు, నేను ఇద్దరు అక్కడే ఉన్నాం మా సిబ్బంది అంతా ఆపాం. ఆపి అబ్బాయిని అడిగాం, బాబు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను మా ఫ్రెండ్ని తీసుకురాడికి వెళ్తున్నానండి అన్నాను. దేనికంటే తీసుకురావాలండి అన్నాను. సరే బాబు తీసుకురా, కోవిడ్ టైంలో ఇలా తిరగకూడదు కదా నాన్న, నువ్వు ఇలా తిరగొద్దు, ఒంటరిగా వెళ్తున్నావు, నీకు ఏం ప్రూఫ్ ఉందా అమ్మ తీసుకురావడానికి ఎవరినైనాంటే ప్రూఫ్ ఏం లేదని కా చెప్పలేదండి ఏమి. సరే అనేసి ఎస్ఐ గారు ఏం చేశారు, ఫోటో తీసి 5 డేస్ పంపించారు. పంపించిన 20 నిమిషాల తర్వాత ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోవాలంటే తిన్నగా వెళ్ళిపోవచ్చు, రామటాక్సిని సత్యం వరకు వెళ్ళిపోవచ్చు. వెళ్లకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర బండి పెట్టేసి, అది ద్వారకా జోన్ అండి, ద్వారకా జోన్లో బండి పెట్టి మీ యువతలో విధులు నిర్వహిస్తున్నామండి. బళ్ళన్ని ఆపుతున్నాం, అడుగుతున్నాం అందరినీ కోవిడ్ టైంలో వెళ్ళకూడదు, తీయకూడదు, పండే వరకే తిరగాలి అనేసి అన్నీ చెప్తుండగా అమ్మాయి గబగబా వచ్చిందండి. గబగబా వచ్చి ఎస్ఐ గారిని, ఏ నా బండికి నువ్వు ఫైన్ వేసావు ఇలానా అన్నది. అంటే ఎస్ఐ గారు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, దేనికి, మీరెవరో నాకు తెలియదు, మీకు నేను ఫైన్ వేయడం పెట్టమంటే నా బండికి వేసావు, నా ఫ్రెండ్ బండికి వేసావు, నువ్వు బయటికి రా అన్నది. నేను ఎవరికి వేయలేదమ్మా, అబ్బాయి వెళ్తున్నాడు, ఈ కోవిడ్ టైంలో పరిస్థితులు బాగులేవు, బాగులేనప్పుడు తిరగకూడదు బాబు అన్నా, ఫైన్ వేసి పంపించానమ్మా, నువ్వెవరో నాకు తెలియదు కదా, నువ్వెవడో రా ఫైన్ వేయడానికి, నీకేంటి అవసరం బండి ఫైన్ వేసే అవసరం, నీకేమొచ్చింది, నువ్వు రారా ఇలాగా, ఒరే నా సెల్ ఎవరా, నా సెల్ ఎవరా, అసలు ఎస్ఐ సెల్ అమ్మాయి దగ్గర తీసుకోలేదండి. ఆ అబ్బాయి ఈ అమ్మాయి సెల్ తీసుకొని ఫోన్ అయితే వీడియో తీస్తుండగా వద్దు బాబు అని ఎస్ఐ గారు తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ వెంటనే ఇచ్చేసండి. తీసుకుని ఎస్ఐ గారిని నానా దుర్భాష రాడి చాలా అవమానకరంగా మాట్లాడింది. మాట్లాడిన వాళ్ళు అపోలో వాళ్ళు వచ్చారు, అందరు చాలామంది వచ్చారు. వచ్చి అమ్మ తప్పమ్మా ఎస్ఐ గారిని అలా మాట్లాడకు, ఇచ్చేస్తారు ఎందుకు అనేసి బ్రతిమలాడి చెప్తే, మీరెవరయ్యా, మీరెవరు, మీరు దేనికి, నేను విన్నాం వాడిని రమ్మనండి అని చెప్పమనండి, అంతే, చెప్పకపోతే నేను ఒప్పుకోనాను. ఎస్ఐ గారు వెళ్ళి వెళ్ళిపోమ్మా ఎందుకు గొడవ, నీకు నేను ఫైన్ వేయలేదు కదా వెళ్ళిపో అని చెప్పారండి. చెప్పినా సరే అమ్మాయి చాలా మరి ఇంత అవమానకరంగా మాట్లాడిందోనండి, నేను చేతులు పట్టుకొని అమ్మాయి, అమ్మ నా బిడ్డలాంటి దాన్ని నువ్వు ఎందుకమ్మా తగులు వెళ్ళిపోతావు, 10 నిమిషాలు పోనీ ఉండు, అడుగుతాం ఎస్ఐ గారు ఇచ్చేస్తారు కదమ్మా అని అంటే, నువ్వెళ్ళే వెళ్ళే నీకే సంబంధం, వెళ్ళు నీకు సంబంధం ఏంటి, నువ్వు మాట్లాడి ఆడిని రమ్మను, ఆ ఎస్ఐ గారిని రమ్మను, ఆడొస్తే నేను మాట్లాడతాను. నేను కోవిడ్ డ్యూటీ నుండి వస్తానంటే, అమ్మా మేము నా వయసు 55 సంవత్సరాలు, ఇంత ఎండలోని మీకోసమే కదా మేము ఉద్యోగం చేస్తున్నాము, మరి మాకు పిల్లలు వాళ్ళు ఉన్నారు, మేము కోవిడ్ డ్యూటీలు చేసుకొని ఎండంతా చేసి ఈ పెద్ద వయసులో ఉద్యోగం చేసి రాత్రి 10:30 ఇంటికి వెళ్తున్నాము, నువ్వు అలా మాట్లాడతారేమో, మీకోసమే కదా మేము ఉద్యోగం చేస్తున్నామని చెప్పాము. చెప్పినా సరే అమ్మాయి చాలా దారుణంగా నన్ను కూడా గాయపరిచిందండి, నాకు బ్లడ్ అలాగా కారిపోతుందండి, కారిపోతున్నా కనీసం అమ్మ ఊరుకమ్మ ఊరుకమ్మ వినేది కాదండి, మా మరి ఇలాగ అందరు ఇచ్చేస్తే మరి మాకు ఉండవండి మానవ హక్కులు, మేము మనుషులం కాదండి, మేము విధులు నిర్వహిస్తుండగా మా మీద ఇలాగ, ఆ అమ్మాయి వయసు నా తల్లి లాంటిదండి, నేను అలాంటిది నేను చేతులు పట్టుకొని చెప్తున్నా, నా వయసు కూడా గౌరవించలేదండి ఆ అమ్మాయి, గౌరవించకుండా ఏటే నువ్వు వెళ్ళే నీ సంబంధం ఏటే నీ సంబంధం ఏంటి, వెళ్ళు వెళ్ళు ఆడిని రమ్మను, ఆడొస్తే నేను మాట్లాడతాను అంటుంది. ఒక ఎస్ఐ గారు అమ్మ ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అలా మాట్లాడకూడదు తల్లి, తప్పు అది మంచి పద్ధతి కాదు అనేసి చెప్పాను. చెప్పిన అమ్మాయి వెళ్ళలేదండి. సరే అనేసి
రామ్మ స్టేషన్కి వచ్చిన తర్వాత మాట్లాడి ఎందుకు ఇక్కడ పబ్లిక్లోనంటే చాలామంది మగవాళ్ళందరూ గుమ్మిగూడిపోయారండి. గుమ్మిగూడిపోయిన తర్వాత రమ్మని సరే రాలేదు అమ్మ. గుమ్మిగూడిన తర్వాత వాళ్ళందరూ చెప్పారు, అమ్మ తప్పు ఎందుకు ఇచ్చేస్తారు కదా, గొడవ పెట్టుకో గొడవ పెట్టకంటే. ఎస్ఐ గారిని నాన్న అసహ్యంగా మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళే అమ్మాయిని తిట్టి, అమ్మాయికి ఏంటి ఈ బుద్ధి తప్పమ్మాది, ఎస్ఐ గారిని పట్టుకుని అలా మాట్లాడకూడదు అనేసి కసినా సరే అమ్మాయి వెళ్ళలేదండి. వినకుండా చాలా అసభ్యకరంగా మాట్లాడింది. ఆ అమ్మాయి నోటి వెంట ఏమండి సార్ అని ఒక్క మాట రాలేదండి. అమ్మాయిని మాట కూడా రాలేదు. ఆడు వీడే తప్ప మర్యాద పూర్వకంగా ఒక మాట మాట్లాడలేదండి. నాకు నిజంగా కళ్ళనీళ్ళు వచ్చాయండి. నా అమ్మాయి అన్న మాటలకి ఒక ఎస్ఐ గారిని నడి రోడ్డు మీద ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఎందుకు ఇలా ఈ అమ్మాయి ఇలా బిహేవియర్ చేస్తుంది, చదువుకున్నావు కదమ్మా, కోవిడ్ డ్యూటీ చూసి వస్తున్నాను అంటున్నావు, నువ్వు ఎంత సౌమ్యంగా ఉండాలి తల్లి, అక్కడ కూడా ఇలాగ ఉంటావో వద్దు తల్లి అనేసి ఆ అమ్మాయి వినలేదు సార్. మేము చాలా బాధపడ్డాను అండి. బాధపడి అమ్మాయిని పట్టుకున్నా సరే వినలేదండి. వినకుండా ఎవడని తీసుకొస్తారో తీసుకురండి, నేను కాదు. సరే బండి దిగమ్మా, బండి దిగు నేను దిగను బండి అవ్వను. నా ఫ్రెండ్ అని రమ్మ, నా ఫ్రెండ్ని విడిచిపెట్టండి. నా ఫ్రెండ్ని తీసుకొస్తే నేను మాట్లాడతాను. ఇదే లాంగ్వేజ్ అండి. లాస్ట్ వరకు అమ్మాయి ఇలాగనే మాట్లాడేదండి. ఏంతో చేసిందో మరి వీకేసిందో తెలియదు. నా బ్లడ్ అలా కారిపోతుంది చూసిన ప్రజలే, అమ్మా నీ బ్లడ్ కారిపోతుంది ఫోన్లే బాబు పోతే పోనివ్వండి. ఇవ్వనండి, ఇక్కడ నుండి ఇలా చీరిపోయింది. సర్లే బాబు పోతే పోనీ, ఏంటో అమ్మ చిన్న అమ్మాయి కదా ఊరుకోండి అనేసాను. ఇలా దొరుకుతూ వచ్చిన ప్రజలు కోవిడ్ కదండి, అందరూ మీలా గుమ్మిగూడిపోతే దూరంగా వెళ్ళండి అంటుంటే ఈ రక్తం వచ్చిన వాళ్ళ మీద షర్ట్ల మీదకి తుల్లితే వాళ్ళు చూసి చెప్పిన దాకా నేను చూసుకోలేదండి. అమ్మని బతిమాలుతూనే ఉన్నాను, అమ్మా తప్పమ్మా. ఎస్ఐ గారు అటువంటి వారు కాదు. ఆయన కూడా కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చి కనీసం నెల రోజుల నుండే హాజరయ్యారు. ఈ మధ్యనే డ్యూటీకి వస్తున్నారండి. ఆయన కోవిడ్ పేషెంటే, ఈ అమ్మాయి కూడా కోవిడ్ పేషెంటేనండి. మేము కూడా నా ఆరోగ్యం కూడా బాగోదండి. అయినా మేము డ్యూటీ చేస్తాం. మొండు టెండర్లో చేసినప్పుడు అమ్మాయి చాలా మరి ఎంతగా మాట్లాడిందో తెలియదండి. ఎవడొస్తాడో రాని అంటుంది, కానీ ఎవరొస్తాడో తీసుకురండి అని అంటే ఏదీ లేదు కదండి. మా ఆఫీసర్ చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తాం, కోవిడ్ డ్యూటీలు చేస్తాం. మేము కూడా ఇప్పుడు గత సంవత్సరం నుండి చేసుకొస్తానండి. నేను సుమారు నెల రోజులు అవుతుందండి నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించడానికి వచ్చాను. నేను డ్యూటీ చేస్తుండగా ఎప్పుడైనా అమర్యాదగా ఎవరిని మేము మాట్లాడటం మాకు తెలియదండి. మా సుపీరియర్ ఆఫీసరు మాకు అంతగా మర్యాద నేర్పారు. వాళ్ళు చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తామండి. రోడ్డు మీద ఇంత మండు టెండలోని మధ్యాహ్నం 2 వస్తాం, రాత్రి 10 వరకు ఉద్యోగం చేస్తామండి. మేము ఎంత బాధపడాలండి. ప్రతి బండిని చెక్ చేసుకొని అక్కడ కోవిడ్ డ్యూటీల్లో ఉండి ప్రతి బండి వెహికల్ చెకింగ్ చేసి ప్రతి బండిని పంపిస్తున్నారు. వాళ్ళు కార్ చూపిస్తున్నారండి. మేము అమ్మ మా ఫ్యామిలీ ఎలాగ హాస్పిటల్లో ఉన్నారు అని ఆ లెటర్ చూపిస్తే వెళ్ళండి బాబు అని పంపిస్తున్నాం. అలాంటిది మమ్మల్ని చాలా కించపరిచిలు మాట్లాడి మేము ఎలాగ ఉద్యోగాలు చేయాలి మీరే చెప్పండి సార్. కొన్ని వినండి ఏంటి అంటే, ఎన్నో వీడియో సర్క్యులేట్ అయినాయి. ఆ సర్క్యులేట్ అయిన ప్రతి ఒక్క వీడియో ఫుల్ స్టోరీ అందులో రాలేదు. ఎంతసేపు ఇందాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ అమ్మాయి అక్కడ ఉంది, గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది, పోలీస్ వాళ్ళు చేస్తున్న డ్యూటీస్ కి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది అని తనని అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని అనుకున్నాం. ఆ ప్రాసెస్ లో ఈ ఇద్దరు పోలీస్ లేడీ పర్సనల్స్ ఇద్దరు దగ్గరికి వెళ్ళారు. ప్రోటోకాల్ ఫాలో అయ్యి లేడీని లేడీసే హ్యాండిల్ చేయాలి కాబట్టి వీళ్ళే వెళ్ళారు. మినిమల్ ఫోర్స్, ఎక్స్ట్రా ఫోర్స్ కూడా కాదండి, మినిమల్ ఫోర్స్ యూజ్ చేసి తనని అక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రాసెస్ లో అది మాత్రమే, ఆ వీడియోస్ ఆ ఫోటోస్ మాత్రమే తీసుకొని అన్ని మీడియాస్ లో పోలీసుల జులం అని అలా కొన్ని వాట్లల్లో అది క్లియర్ గా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఫుల్ స్టోరీ చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అయింది. తర్వాత అబ్జర్వ్ చేస్తే అండి, మీడియా వాళ్ళు అక్కడ ఉన్నారు, చాలా రకాల ఛానల్స్ నుంచి ఉన్నారు. వీళ్ళే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ సిచ్యుయేషన్ మాకు ఎప్పుడైతే తను అరవడం ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టిందో పోలీస్ స్టాఫ్ అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళు కూడా వీడియోస్ రికార్డ్ చేశారు. ఆ వీడియోస్ లో అన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు. ఆమె చేతికి దెబ్బ తగలడం, రక్తం కారడం, ఈ వీడియోస్ అన్ని కూడా అందులో ఉన్నాయి. అండ్ మీరు మొత్తం బయటకు వచ్చిన ప్రతి ఒక్క వీడియోలు అన్ని అబ్జర్వ్ చేయండి దయచేసి. ఏ వీడియోలో కూడా ఏ పోలీస్ పర్సనల్ చిన్న అబ్యూజివ్ వర్డ్ కానీ ఎక్స్ట్రా ఫోర్స్ కానీ యూజ్ చేసినట్లు లేదండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఆమెది అపోలో హాస్పిటల్ వర్కర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా అని ఫస్ట్ టైం చలానా వేసినప్పుడే అతను మాకు క్లియర్గా చెప్పుంటే, అపోలో హాస్పిటల్ కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంది, ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే ఒక ఫోన్ చేసైనా వెరిఫై చేసుకునేవాళ్ళు ఎస్ఐ గారు.
అపోలో వర్కర్ అయినా ఈమెను పికప్ చేసుకోవడానికి వస్తున్నారా అని చెప్పి. అండ్ తర్వాత పాయింట్ వచ్చేసి ఎంతసేపు అక్కడ మా తర్వాత పబ్లిక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పోలీస్ వదిలేసండి ఆ లేడీని వదిలేసండి. ఇది పోలీస్ వర్సెస్ ఆ లేడీ కాకుండా అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా చూడండి. ఒక వీడియోలో క్లియర్గా పబ్లిక్కే అన్నారు, అమ్మ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, నువ్వు ఏజ్ ఎంత, నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, సింగులర్గా మాట్లాడుతున్నావు, వయసులో పెద్ద ఈమెన్ సింగులర్గా మాట్లాడారు, ఎస్ఐ గారిని సింగులర్గా మాట్లాడారు, మా డిపార్ట్మెంట్లో అండి హైరార్కి ఎంత ఉన్నా కూడా మా సబార్డినేట్స్లో కూడా మేము ఎంతో గౌరవంగా గారు రండమ్మ వెళ్ళండమ్మ అలా మర్యాదపూర్వకంగా మేము ఇది చేస్తాం. అలాంటిది మా స్టాఫ్కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్గా తిట్టడం అన్నది మా అందరికీ బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది. అండ్ తర్వాత కొన్ని కొన్ని ఒక వీడియోలో ఆమెనే క్లియర్గా చెప్పింది, ఎవరైతే లక్ష్మీ అపర్ణ అన్న ఉందో ఆ లేడీనే క్లియర్గా చెప్పింది, నేను వచ్చాను నేను వెళ్ళి ఎస్ఐ గారిని నీకు నీ స్టాఫ్కు ఫైన్స్ వేసుకుంటా అని ఫస్ట్ అని, కాదు కాదు నీకు అని కూడా నేను అనలేదు, మీరు మీకు మీరు ఫైన్స్ వేసుకుంటారా అని నేను అన్నాను అని, నేను ఆర్గ్యూ చేశాను అని తనే కన్ఫెస్ చేసింది ఒక బిట్లో. ఇదండి జరిగింది. అండ్ తర్వాత అక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి అలా ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టిందో, మా డ్యూటీస్ అబ్స్ట్రక్ట్ చేయడం మొదలైందో, మేము స్పాట్లోనే మా స్టాఫ్ డిసైడ్ అయ్యి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని అక్కడ నుంచి పికప్ చేయాలని చూసారు. అండ్ 3 టర్మ్ లిమిట్స్లోనే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశామండి. క్రైమ్ నంబర్ 356/2021 అండర్ సెక్షన్ 332, 353, 188, 269, 270 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 51B ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసి వాళ్ళని స్టేషన్కి తెచ్చి వాళ్ళకి 41A నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని విడిచిపెట్టడం జరిగిందండి. వాళ్ళని అంతా విడిచిపెట్టినప్పటికి కూడా చాలా మంది నాకు కాల్స్ కూడా చేశారు, ఏంటి అమ్మాయిని అరెస్ట్ చేశారంట, నైట్ అంతా స్టేషన్లో పెట్టుకున్నారంట అని. ఆ విషయంగా కూడా నేను క్లియర్గా క్లారిటీ ఇస్తున్నానండి. నిన్న బై 9:15 ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చి 41A నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోయిందండి. ఇదండి జరిగింది. మేడం చెప్పండి ఒక్క నిమిషం అండి, లైట్ నాకు కళ్ళల్లోకి పడుతుంది కొంచెం. అమ్మాయిని సపోర్ట్ చేసింది లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేయడం కాదు. ఓకే అండి. అమ్మాయిని అక్కడ నుంచి మనం పికప్ చేయకుండా నోటీస్ తర్వాత ఇస్తే ఏమైనా పోలీసింగ్కి ప్రాబ్లం అవుతుందా? మేము ఒకటండి, మీ పాయింట్ నాకు అర్థమైంది. మాకు ఆ అమ్మాయికి మేము అక్కడ నుంచి పికప్ చేసి స్టేషన్కి తెచ్చి 41A నోటీస్ ఇవ్వలేదండి. మేము అక్కడ నుంచి తనని స్టేషన్ కి తెచ్చి 41A ఇవ్వడానికి మా స్టాఫ్ తనని తీయలేదండి. తను అక్కడే ఉండి పోలీసులను అబ్యూజివ్ వర్డ్స్ వాడుతుంది, పోలీసుల డ్యూటీస్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి లిఫ్ట్ అక్కడ గొడవ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి లిఫ్ట్ చేయాలనుకున్నాం. మేడం అందులో మీరు చెప్పిన దర్శనం కూడా రిజల్ట్లో ఉన్నాయి. ఆమె చెప్పింది అది మొబైల్ ఫీజు ఇచ్చేస్తే మా వాళ్ళని వదిలేస్తే నేను పోతా అంటుంది. ఒకవేళ మొబైల్ ఫీజు ఇచ్చేసారు అనుకుందాం, తర్వాత మనం ఆ అమ్మాయి అడ్రస్ ఇచ్చేసారండి, మేబీ ఆ అమ్మాయి వరకు కన్వే అవ్వలేదు. మొబైల్